ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము లూకా సువార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారే సర్వసృష్టికర్త, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడే. ఆయన ఒక అలవాటు కలిగి ఉన్నాడు. విశ్రాంతి దినమున యూదులకు వారు దేవుడిని ఆరాధించేటువంటి ఒక దినము, అదే విధముగా క్రీస్తుని వెంబడించేటువంటి మనందరికీ కూడా ఆదివారము పరిశుద్ధమైనటువంటి దినము. నీవు ఆ దినమును మందిరమునకు వెళ్ళేటువంటి ఒక మంచి అలవాటుని, వాడుకను నీవు కలిగి ఉండవలెను. నీవు నీ మందిరములోనికి వెళ్ళి సత్యవాక్యమును ప్రకటించేటువంటి మందిరములోనికి వెళ్ళి నిలువబడగలుగుచు ఉన్నావా? నీవు బైబిల్ను ఓపెన్ చేయగలుగుచూ ఉన్నావా? నీ హృదయాన్ని ఓపెన్ చేయగలుగుచూ ఉన్నావా? నీ నోటిని ఓపెన్ చేసి స్తుతించగలిగి ఆయనను ప్రార్థన చేయగలుగుచూ ఉన్నావా? ప్రియా దేవుని బిడ్డ, ఇప్పటి వరకు అటువంటివి చేయకపోతే ఇది మొదలుకునైనా అటువంటి మంచి అలవాటుని, యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి ఆ అలవాటుని నీవు కలిగియుండు. ఎప్పుడైతే నీవు ఆ అలవాటును కలిగి ఉంటావో నీవు ఆశీర్వదించబడతావు, ఆరోగ్యము నీకు కలుగుతుంది. మందిరములో ఉండేటువంటి మేలు చేత దేవుడు నిన్ను ఆశీర్వదించి తృప్తిపరుస్తాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా నీ నోరు తెరిచి దేవుని స్తుతించు, ఆరాధించు. పరిశుద్ధ గ్రంథం నీకు ఇవ్వబడుతుంది. చదువు, నువ్వు వాక్యము నువ్వు చదివేటువంటి శక్తిని పొందుకో. పాటలు పాడేటువంటి శక్తిని పొందుకో. గట్టిగా స్తుతించు, ఆరాధించు. అంత గొప్ప ధన్యతని వాడుకగా నీవు చేసినట్లయితేనే, ఈ లోకములో నీవు అది అలవాటు చేసుకుంటేనే పరలోకములో కూడా నీవు స్తుతించగలవు, దేవునిని ఘనపరచగలవు. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి గొప్ప ధన్యత ఎవరికి లేదు. అది నీకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత. ఇదిగో ఆదివారమున మంచి సత్యవాక్యాన్ని ప్రకటించే సంఘానికి వెళ్ళు. దగ్గర దూరమని కాదు, సత్యవాక్యం ఎక్కడుంటే అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అక్కడికి వెళ్ళు. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడుతారు, నిన్ను ఆశీర్వదిస్తారు, గొప్ప ఆదరణ నీకు కలుగు చేస్తారు, నీకు ఎలా ఈ లోకంలో బ్రతకాలో జ్ఞానాన్ని ఆయన దయచేస్తారు. తప్పకుండా నీ సమాజ మందిరంలో కూడుకునేటువంటి అలవాటుని కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్ప మేలులతో నిన్ను దీవించబోచు ఉన్నాడని వాగ్దానము చేసి ఉన్నాడు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఈ జ్ఞానము మీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. మిమ్మల్ని వెంబడించేటువంటి బిడ్డలు అయ్యా ప్రభ, చక్కగా మందిరమునకు వెళ్ళడానికి సహాయము చేయండి. అయ్యా పాటలు పాడుటకు, వాక్యం చదువుటకు, ఆరాధన చేయడానికి బిడ్డలకు శక్తిని బలమును దయచేసి మీలాంటి మంచి అలవాటు కలిగి ఉన్నట్టుగా సహాయము చేయమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలు, ఈ జ్ఞానమంతయు కుమ్మరించబడునుగాక. ఆమేన్.